హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి టీవీ ఛానల్. ఈ ఛానల్లో ప్రత్యేకంగా ఒగ్గు కథ అభిమానుల కోసం కళను గౌరవిద్దాం, కళాకారులను ప్రోత్సహిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్పుడు ఆ మంత్రి వీరసేనుడు వెనక నేను చూసిన ఇద్దరు పిల్లలు వెనక నేను పసిపిల్లగా కసిగా మరి అప్పుడు వనగానే హోజ ఉన్న ప్రజలు ఒకరాలుగా కాపులకరణాలు కంపెనీలు రెండు మంగళవతుల వాళ్ళ కమ్మర వాళ్ళ కుమ్మర వాళ్ళ సకల మంగళవాళ్ళు మాతా మాదీ యొక్క మట్టు గొల్లు కోడి వేల మంది ముప్పై రెండు జాతీయుల మధ్య కుమ్మరు కూడినారు. మరి మంత్రి వీరసేన మరి చుట్టాలు బాంధవులు ఎవరు లేరు. చిన్న కొడుకు పుచ్చుకొని ఎత్తుకున్న పాత్ర పాలు నడుపుకుంటా పేడ కొమ్మ పట్టుకొని ఒళ్ళ వల్ల వేసుకుంటా భర్త ఉన్నాడమ్మా. గోవిందనన్నారమ్మా అన్నారా చక్రవర్తి మహారాజు ఇంకా ఆడ గడిచే పెద్ద మేమే కనిపించారు నూట నూరు అంటే మూడు కిలు అన్నారమ్మా. కొడుకు చక్రవర్తి పండుగటి నాడా కన్నవాళ్ళు వేడు కట్టిండో నాయన నెక్కిరి మహారాజ ఓ తల్లి కంచుదేవి అని భూమి రేసి కట్టే చూసిన భయ చూసిల్లాని చెరు నూరు పెట్టి ఉల్లవల ఏడతా ఉన్నాడమ్మా. రెండు చెప్పాలి వీడు ఒక్కసారి ఏదో వీడు ఇరుగుతున్నాడమ్మా. ఒక వీణ చూడరాదు ఒకసారి కిల్లినాడా చిన్న కొడుకు పోయినాడు కేమంట కేకుతలు ఎత్తా ఉన్నాడమ్మా. ఎనుకున్న వాళ్ళు ముందు తిరిగిన ముందున్న వాళ్ళు వెనుక తిరిగిన మళ్ళా గోవిందని రెండు కళ్ళు లేపుతున్నారమ్మా. పన్నెండు రేవిలో గోవిందే రెండు పేడ దించుతున్నారమ్మా. గోవిందేడు పన్నెండు రేవుల
పనమడిరేవుల్లో దించి మరి వీరసేనుని మాత్రం అనగానే ఆ కొడుకుని తీసుకుపోయి గంగరేవుల పోయి తడిపెట్టి తడిపెట్టి స్నానం చేసి ఆ బాండవరిని నీళ్ళు పట్టుకొని రమ్మంటే మరి గంగపేటికి ఎప్పుడు వెళ్ళిపోయిందో మరి ఆ డబ్బుని నేను రెండు శబాలు ఇచ్చిండ్రు కాట్నంలో వల వండబెట్టి మిగిలిన కట్టెల మీద చేసుకుంటున్నారు ఏడు మంది మరి మంత్రి వీరసేనుడు కొడుకుని తీసుకొని వచ్చిండు అది చుట్టూ వదంగా వలంపు తిరిగండి అది చుట్టూ వలంపు తిరిగి ఐదు రంధ్రాలు కూడా తలాప్రభుని బాణవెత్తేసి మొత్తం అంతా నీకు ముందుగా పుట్టిస్తే బర 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 కాస్తా మండుతున్నది కాస్తాను మండుతంది మరి బిడ్డ మరి కాట్నాలు మండుతాయి ఒక రెండు శబాలు మండుతంటే మరి స్థిర పండ్లు పడగా ఎవరు చూడరాదు శివులతోటి వినరాదు మరి కన్నుల్లో ఒక కీడు మరి కొన్నుల్లో ఒక కీడు అయ్యా మీరు ఎవరు వినద్దంటే మరి దన్నదాని మండక గంగర్ ఎవరు వచ్చి తడిపెడు తడిపెడు తానం చేస్తా ఉన్నరాడు అప్పటికందరే సత్తిన కాడ ఉన్న దుఃఖము ఇప్పుడు గల్లం కాడ ఉండదు ఇప్పుడు గల్లం కాడ ఉన్న దుఃఖము మాత్రం కాట్నంలో పెట్టంగా ఉండదు కాట్నంలో పెట్టంగా ఉన్న దుఃఖము మరి తడి బట్టలు కట్టే తాతిపరం చేస్తాడట భగవంతుడు తడివేడు తడివేడు తానం చేసి ఎటువంటి వనుక నేను తడి వస్త్రాలతో ఎప్పుడు భవనాలు కత్తాను భవనాలు కత్తాను వనుక నేను తలిసిన పెద్ద రెండు జ్యోతులు ముట్టిస్తున్నారు చోట్లండి జ్యోతికి దండం పెట్టి మరి ఐదు నిమిషాలు ఆ చోట కూర్చుండి వారి ఇంటికి వారు వెళ్ళిపోతాను మరి ఏంటంటే అంటే ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు కలిసిందాడు మూడో రోజు నాడు వనుకనేవి పక్షి పెట్టినారు మరి అంటే అంటే ఐదు రోజులు పక్షి పెట్టిను అంటే ఒక తొమ్మిది రోజులు దినం పుట్టించిండ్రమ్మ మరి అంటే ఒక పదో నాడు చిన్న కర్మ పదకొండో రాజు నాకు పెద్ద కర్మ ఉన్నారు మరి ఎండు కొంటే వేరా బంగారం కొంటే భూములు జాగలు ఎండు అటువంటి వండికి నీ పక్క మరి పది కోతి పండుగ చేస్తామని అరే మంత్రి వీరసేనుడైన ఇద్దరు కొడుకులు కనుక నేను తల కొడుకులు పెట్టిండి పిండ ప్రీతాలం పెట్టించిండి మరి కొట్టవండి వారికి రేపు పరలోకి గిద్దలు పండుగలు చేస్తామన్నడా మనకు పెట్టింది పేరు మనం విన్నది మనం అరే ఎంతైనా అని మన తాలి అన్నదానం అన్నదానం అన్నడమ్మ పరలోక వల్ల మరి పండుగ తెల్లారి ఎందుకు అన్నారు అశోకు పండుగ తెల్లారి ఎందుకంటే ఏందన్నట్టు ఎవరింటికి వాళ్ళు మండలిని వెళ్ళిపోతారు కదా మరి ఎవరింటికి వారు వెళ్ళిపోయినప్పుడు మంత్రి వీరసేనుడు అనుకున్నాడు ఎంతైనా నీ మగబాయి అని మరి ఇప్పటికప్పటికి అన్నారే ఆడి వల్ల చేతుల అర్థం దక్కదు మగ వల్ల చేతుల పిల్లలు దక్కదు మరి ఎంతైనా కానీ పిల్లల వల్ల పసి విలగల కసిగాయలు ఉన్నారు నా భార్య వీరేసి విదేశ మరి అప్పుడు ఆ మంత్రి వీరసేనా మరి బిడ్డ కొడుక చక్రవర్తి రాజా నేను సాధలేను నా భార్య వీర ప్రతాప ఊరవుతున్నాడు గుడిసే నా భార్య ఇస్తాను అత్త మరి నీ తమ్ముని ఏడవకుంటా మరి ఎత్తుకోమని మంత్రి వీరసేన చిన్న కొడుకు తీసి పెద్ద కొడుకు చెద్ర పెట్టాడు ఊరవుతున్నా కూర్చున్న భార్య ఇస్తున్న తాను లోయలను పైన చెప్పి లోయల్లా వెడిగి రావటే వీరసేన కర్రముగల కొర్రాది నీ కర్రముగల ఇంత ఎర్రడు పిల్లలు నాయుడు
తిడానికి నిద్రపాడువాడు జాగతి రాయి ఊరు తీరే ఊరు బా ఊరు అంటారు మీ ఊరు నీ ఎందుకు అంటున్నావా నిక్కగిరి పట్టణం అంటారా ఎవడు కావచ్చు ఎవడి మీరా ఎవడి మీరా మా ఆయన లేడు మాపడిగిరా అంతే మామూలు వచ్చినాక మాట పుచ్చారు మాట్లాడుకొని పోదు రాపో పొద్దు కంగ అరే దీనికి ఎవరు ఏర్పాతలేరా ఉన్నారా మనిషి సాకలు కాదు వాళ్ళ సాకలు ఇరుకమ్ము నిమ్మునట్టంగా మా ఊర్లో అంటారు ఈ ఊర్లో కాదు వాళ్ళ సాకలు ఇరుకమ్ము నిమ్మునట్టంగా వాళ్ళకి వాళ్ళు అంటే దో మణితున్న పోతే దొరికిదో వ్యవస్థలు అని పేరు వాళ్ళ వ్యవస్థలు మూలవాడ పొద్దుగాల్లో పొల్లగాలు తోలుతారు పొద్దుకంగానో పెద్దోళ్ళు వస్తారు ఏ తెల్లగా సున్న వాళ్ళు అన్నవేస్తాను గారు మీకెట్లా న్యాయం అవుతారా మీ మీద మా అన్నపోయ్యా నీకు ఉత్క బుద్ధి కాకపోతే అంటే అంజనాలు సాకులు అనుకుంటుందా ఏంటి నిన్న నిద్ర పాటు ధాన్యం ఉంటుంది మొన్న నిద్ర పాటు ధాన్యం ఉంటుంది కదా చిక్కుడు చెట్టు కింద పెట్టే ముందు ధాన్యం ఉంటుంది అని చెప్పొడిక పట్టుకొని పోయి నా ఉన్నారు సాకలు ముల్లే ముల్లాడ పట్టుకో ఎందుకో నీళ్ళరే ఉన్న కదా వెంటకత్తు అంతేనా ఏది మిగతా అంటే ఎరు దాడితో ఆశ కూడా ఎత్తుకత్తాడు అంతేనా ఉన్నాయా మనిషి ఆయన ఎవరిగా గౌన్లలు కావచ్చు వాళ్ళ గౌన్లు ఇరుకమ్ము నిమ్మునట్టంగా వాళ్ళ తాళ్ళు దొంగలెక్క వాళ్ళ మోకలు ముత్తాదులు మూలవాడ ఓ బింకులు ఆవుతలే వాళ్ళు ఓ సంసారి బాటిల్ పెట్టిరు బాటిల్ గదే బిడ్డ ఓ తంసా బాటిల్ పెట్టిరు బిడ్డ రోడ్డు బాటిల్ పెట్టి ఓ బాటిల్ కు 150 రూపాయలు అంటారు కొచ్చి పోసుకుంటారు వాళ్ళ మీద మా అన్న అయ్యా కొచ్చి పోసుకుంటారు బిడ్డ పైసలు రా ఓ నీళ్ళ కాళ్ళు పోతారు పైసలు కొచ్చి పోసుకుంటారు బిడ్డ అంటే అని రాదు మావాడు హనుమకొండ వేయండు గయ కొండనే అన్నారా ఆ హనుమకొండ పోతే బిడ్డ మావాడు వాటిక పట్టుకున్నాడు వాటిక పట్టుకున్న గట్టు కొడుకు తాయి పోవద్దా తాయి పోలే మావాడు ఉన్నప్పుడు తీయటి కమ్మడి కళ్ళు పోసేది బిడ్డ మావాడు లేని చూసాడు వాడు ఇక గీతమైన కళ్ళు కావచ్చు బిడ్డ కళ్ళు పట్టుకుని వచ్చాడు బాటిల్ తెచ్చి నుంచి కూడా పెట్టిండు అయ్యో మొండకొడుకు అత్త తాగుతాడు కావచ్చు అని నేనేం చేసిన బిడ్డ అరచోడు బబ్బర్లు గుడాలు పోసిన అరచడు బబ్బర్లు గుడాలు పోతే అరచోడు పోయి సోడైనాయి బిడ్డ నాని ఉప్పి సోడైనాయి ఇగో సోడైనాక ఇక అత్తడు కావచ్చు అగత్తడు కావచ్చు అని సూచి నా సల్లు వేనే కళ్ళు అంటాను నా కళ్ళు వేనే బిడ్డ ఇక రాలే అగ రాలే ఎట్లా కావాలి కాతి కళ్ళు పుల్ల పడుతుంది గుడాలు పాసిపోతాయి ఎట్లా అని ఏం చేసిన బిడ్డ తాపుకొక్క గిలాదు దాక్కుంటే తాపుకు గిన్నెని గుడాలు పుచ్చిన బిడ్డ అది కూడా సిగ్గుపాడుకుంటున్నా ఇక సిగ్గుపాడుకుంటున్న తాపుకిని పుచ్చిన ఇక ఉన్న గుడాలు ఒడిచినా ఉన్న కళ్ళు ఒడిచింది బిడ్డ ఇక తాగిన పుచ్చిన పన్న ఎప్పుడు ఎరికేనా ఇక 9:30 వండుకున్న బిడ్డ 9:30 వండుకుంటే ఇక 11:00 కలుపుకున్నది అదా అంటే ఇక కంకర రోడ్ బండి రైలు పట్టాల బండి రైలు బండి వేయనట్టు కొన్ని గజ్జల బండి వేయనట్టు గడగడ 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 తప్పుడుతోటి బిడ్డ లోటకు నీ కావం లేదు నాకు నీ కావం లేదు ఇంటానిక 20 గంటల పీరియడ్ కలిసింది కూడా ఇంకొక 2 బాటిల్ బాటిల్ ఎక్కడ
గుండి పెట్టుకో మా పుట్టబడి ఏం చేస్తాను గుండి పెడతానా ఎక్కడ పొక్కున్న కాడ నీకు సాగడం వెళ్ళదు నీకు గవర్నర్ వెళ్ళదు నీకు ఇంట్లో వెళ్ళదు నీకు బయట వెళ్ళదు జాకెట్ పట్టకు జాకెట్ కొత్తది అది ఒకసారి పాలు నువ్వు ఉడతానే నాకు ఇక్కడ కన్నడ చూస్తాను జాగ్రత్త నేను సాగరండి నేను అన్నానా నేను సాగరండి నేను గవర్నర్ని నేను సాగరండి నేను గవర్నర్ అంటే నేను ఏదో కదలాడుతానండి అట్లా కాదు అట్లా కాదు అన్న దొరుకుతా అన్న దొరుకుతా నేను సాగరండి నేను గవర్నర్ని అన్న దొరుకుతాడు చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు
మీకు నోటిఫికేషన్ గా రావాలనుకుంటే పక్కన ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.